ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతులు కల్పించి గత ప్రభుత్వానికి భిన్నంగా పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రభుత్వ ప్రధాన శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున కొరన్నపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ సరిగ్గా పనిచేయడం లేదని వారు తెలపడంతో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన అన్ని విభాగాల అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్టీసీ అధికారులు సమయానికి విద్యార్థుల కోసం బస్సులు నడపాలని, కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రత పాటించి చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపల్ తో పాటు పలువురు మండల స్థాయి అధికారులు ఉన్నారు. అందరికీ హలో 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 హలో